ప్రపంచాన్ని పరిపాలించినా పిడికెడు మనసుకు దాస్యం చేస్తాడు మనిషి. కానీ ఇది వెంటరాని పంట అనే విషయాన్ని విస్మరిస్తాడు. అయితే వాస్తవం ఏమిటి? బయలుదేరింది పరలోకం, ఎదురు వెళ్తోంది ఇహలోకం అనే గేయంతో వాస్తవాన్ని తెలుసుకుందామా? బయలుదేరింది పరలోకం, ఎదురు వెళ్తుంది ఇహలోకం, ముగిసిపోవున ఈ జీవితం, ఒక మాయ తడికి కాదా ఈ లోకం. బయలుదేరింది పరలోకం, ఎదురు వెళ్తుంది ఇహలోకం. ఇక్కడ
కఠిన శిలలు కరిగిపోయే కఠిన శిలలు కరిగిపోయి అంతిమ తీర్పు నీదేనయ్యా అంతిమ తీర్పు నీదేనయ్యా బయలుదేరింది పరలోకము ఎదురు వెళ్తుంది ఇహలో మృత భూమికి ప్రాణమిచ్చు వికసించే తోటలెన్నో అంతము లేని పునర్సృష్టికి అంతము లేని ఇహలోకము.